Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. K.A. Pal Matalu, Pawan Notinunchi, Pranahani Vakshalu, Andukena, Renivela Pantumilo, YCP Adhikaralo Karakapote, Nanu, Champese Varemo, Bratiki Vundalante, Naku Security Tapansari, Pratyeka Suparichi, Nahatik Plan Jeser, Naku Pranahani Vundi, Kakinada Janasena Naikala Samavesalo, Pawan Kalyan, Sanchalana Vakshal Jeser. ఇప్పుడు 2019 ఎన్నికల సమయంలో జరిగిన వ్యవహారాన్ని ఇప్పుడు ఎందుకు హైలైట్ చేశారు? పవన్ పై ఎక్కడా దాడి జరిగిన ఘటనలు లేవు, కనీసం రెక్కె నిర్వహించిన దాఖలాలు లేవు. ఎప్పుడు పవన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదాహరణలు కూడా లేవు. మరి ఇప్పుడు సడన్గా తనకు ప్రాణహాని ఉందని, 2019లోనే తనని చంపేసేవారని పవన్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం సంచలనం కోసమే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవాలా? పవన్కు ప్రాణహాని ఉందని ఆ మధ్య కేయపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ హాని చంద్రబాబు వైపు నుంచి అని అనుమానం వ్యక్తం చేశారు పాల్. పవన్తో పొత్తు పెట్టుకుని ఆయనకు హాని చేస్తే ఆ సింపతి ఓట్లతో గెలవాలనేది చంద్రబాబు ఆలోచనగా చెప్పుకొచ్చారు పాల్. పవన్ ఇప్పుడు అవే ఆరోపణలను సమర్థించారు. అయితే ఆ హాని చంద్రబాబు వైపు నుంచి కాదని, వైసీపీ వైపు నుంచి అని అంటున్నారు ఆయన. 2019లో వైసీపీ అధికారంలోకి రాకపోతే పవన్ని చంపేద్దామనుకున్నారని చెప్పుకొచ్చారు. తనవి కేవలం ఆరోపణలు కావని, పక్కా ఆధారాలున్నాయని, దానికి సంబంధించిన రికార్డ్స్ తన వద్దున్నాయని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇంటెలిజెన్స్ వర్గాలు తనకు రిపోర్ట్స్ కూడా పంపించాయన్నారు. తన వల్ల ఇబ్బంది ఉన్నవాళ్లు తనను బతకనిస్తారా అని ప్రశ్నిస్తున్నారు పవన్. పోనీ అదే నిజమైతే ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడెందుకు ఆ వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. సింపతి కోసమే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.